నమస్తే బోస్ కుమరి. ఈసీ ఆదేశాల మేరకు చంద్రబాబు గారు, అదేవిధంగా లోకేష్ గారి మీద కేసు నమోదైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈసీ ఆదేశాల మేరకు సిఐడి మొత్తం కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఐఆర్ఎస్ కాల్స్ ద్వారా మామూలుగా ప్రజలకి ఫోన్లు చేసి వాళ్ళకి తప్పుడు సమాచారం ఇస్తున్నారు అనేటువంటి విధంగా అయితే మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీని మీదే మొదటి ఏవన్గా చంద్రబాబు నాయుడు గారిని ఏటూ గల నారా లోకేష్ గారిని చేర్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సిఐడి దర్యాప్తు ప్రారంభించింది. మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి నిజమేంటి మరి ఈసీ తేల్చి చెప్పాలి ఫస్ట్. ఈసీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి విషయానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి, ఏం జరుగుతుంది, మరి కేంద్రము వెనక్కి తిరిగి ఎందుకు పంపించేసింది. మామూలుగా అయితే నీతి ఆయోగ్కి సంబంధించి వీటిల్లో కొన్ని అంటే ఇలా ఒక చట్టం తీసుకురావాలనుకుంటున్నాము, దీన్ని బట్టి అన్ని రాష్ట్రాల ఒపీనియన్స్ అడిగింది. కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే ఏ రాష్ట్రాలు కూడా దీన్ని ఒప్పుకోలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం దాన్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి తగ్గట్టుగా మళ్ళీ వాళ్ళు చెప్పినటువంటి రూల్స్ ప్రకారం కాదు, వీళ్ళ రూల్స్ని దాంట్లో చేర్చి ఒక జీవన్ పాస్ చేశారు. ఇక్కడ బిల్ తీసుకుని వచ్చి కేంద్రం పంపిస్తే వాళ్ళు తిరస్కరించారు, నీతి ఆయోగ్ని వాళ్ళు తిరస్కరించారు, ఇది కరెక్ట్ కాదు అనేటువంటి విధంగా. మరి ఇలాంటి చట్టానికి సంబంధించి మరి ఈసీ ఇప్పుడు దర్యాప్తుకు ఆదేశించినటువంటి ఈసీ ఏదైతే ఉందో ఈసీ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు నిజమేంటో తెలియాలి. రేపు పొద్దున ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా తేడా కానీ వస్తే సంక్రాంతి అయిపోయేది ప్రజలే, ఈసీ కాదు. కాబట్టి ప్రజలకు సంబంధించి వాళ్ళు నిజాలు కనీసం ఈసీ అన్న తెలియజేయాల్సినటువంటి అవసరం అయితే కంపల్సరీగా ఉంది. మరి మాట్లాడేటువంటి వాళ్ళకి సంబంధించి ఏం మాట్లాడతారు, మీరు ప్రచారం చేస్తున్నారనుకోండి, ఇంతమంది బృందం ఉన్నారు, ఓ ఎన్నో పెద్ద 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 మైకులు ఉన్నాయి అసలు వాస్తవంగా మాట్లాడితే. ఎవరు సీఎం జగన్ వైసీపీ పార్టీకి సంబంధించిన చాలామంది ఉన్నారు. మరి ఇంతకుముందు బూతులతో విరుచుకు పడిపోయారు కదా వీళ్ళంతా. మరి బూతులతో విరుచుకు పడిపోయినా కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి, ఏంటి వాటి చూడండి, మరి ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. మరి ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇప్పుడు ఈ కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ అంటే మీరు దర్యాప్తు చేసుకోండి, ఏమైనా చేసుకోండి. ఇక్కడ ఒక సామాన్యుడు నేను అడుగుతుంది ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి మాకు నిజనిజాలు, మాకు తెలిసింది ఇది నిజనిజాలు ఏంటి, మరి వైసీపీ నాయకులు ఇక్కడ క్లారిటీ ఇచ్చారా. ఒక్కొక్కరు ఒక్క కోణంలో మాట్లాడుతున్నారు. అమరావతి టైంలో వీళ్ళు ఎట్లా మాట్లాడలేదా, అమరావతి ఇక్కడ ఉండదు అని చెప్పేసి చెప్తే అమరావతి ఏడే ఊస్తామని చెప్పేసి వరుసగా ప్రెస్ మీట్లు పెట్టారు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి సభలో కూడా సీఎం జగన్ మోహన్ గారు దాని గురించి ప్రస్తావించారు, అమరావతి ఏడే ఉంటుంది నేను మాత్రం డెవలప్ చేయగలను. మరి చివరికి ఏమైంది, మొత్తానికి సంక్రాంతి అయిపోయింది. ఎవరు ప్రజలు, రైతులు, ఎవరు భవిష్యత్తు నాశనం అయిపోయింది ఇక్కడ. మరి ఈసీ దీనికి సమాధానం చెప్పాలి. ఈసీ ఖచ్చితంగా దీని గురించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి, వాట్ ఈస్ వాట్ ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి దర్యాప్తుకు ఆదేశించడం ఓకే, కానీ ఒక విషయానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఒకరు చెప్తుంటేనే ఒప్పుకోవట్లేదు, వైసీపీ పార్టీ క్లారిటీ ఇవ్వట్లేదు, క్లారిటీ ఇచ్చినా కూడా నమ్మకం ప్రజలు కలగనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇది మీకోసమే తీసుకొచ్చాము, మీ బాబు కోసమే తీసుకొచ్చాము, ఈ రెండు మాటలు ఎవరు చెప్తుంది. కానీ ఇక్కడ 100 రోజులు చెప్తారు ఇక్కడ. మరి వీళ్ళిద్దరూ కాదు అసలు ఈసీ చెప్పాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఏమైతే చూద్దామనేటువంటి కొన్ని డిమాండ్ వస్తుంది.